దళిత నాయకునికి నూతన మండల బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి దక్కేనా? మిరుతుడి నవంబర్ 25 చార్మినార్ న్యూస్ రిపోర్టర్. నూతనంగా ఏర్పాటైన అక్బర్పేట్ భూంపల్లి మండలంలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షునిగా పదవి ఇవ్వాలని కూతురు నరసింహులు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పాటైన అక్బర్పేట్ భూంపల్లి మండలానికి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సహకారంతో బీజేపీ మండల పార్టీ అధ్యక్షునిగా దళిత నాయకుడైన కూతురు నరసింహులకు మండల అధ్యక్ష పదవి దక్కుతుందని, అధ్యక్ష పదవికి నూతన మండలంలోని అందరి సహకారంతో నిర్వహిస్తానని తెలిపారు. నూతన మండలం అయినటువంటి అక్బర్పేట భూంపల్లి మండలానికి నూతనంగా బీజేపీ అధ్యక్షుడిగా బరిలో ఉన్నాను. ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షునిగా నన్ను గుర్తించడం హర్షిస్తున్నాను. ఎందుకంటే హార్డ్ వర్క్గా చేసినటువంటి కూతురు నరసింహులకు ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలు నాయకులు కోరడం జరిగింది. అదేవిధంగా దళిత సంఘాలు కూడా నాకు సహకరించడం జరుగుతుంది. వాళ్ళ ఆశయాల మేరకు ఖచ్చితంగా బీజేపీలో మండల అధ్యక్షునిగా ఆ పదవిని ఎమ్మెల్యే గారు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. ఇస్తే గనక ఖచ్చితంగా ఇంకా ముందుగా ఎమ్మెల్యే ప్రయాణం ఎక్కడి వరకు ఉంటుందో రఘునందన్ రావు గారి ప్రయాణం వరకు నా జీవితం కూడా అంతే. అదేవిధంగా పనిచేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను.